టిఎన్ఎన్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజున మనం ఆగస్టు మాసంలో మరి మేషరాశి యొక్క ఫలితాలను ఒక్కసారి మనం చూద్దాం. మేషరాశి వాళ్ళు మరి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1వ పాదం కలిసి మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మేషరాశి వాళ్ళకి ఈ నెలలో మరి కొంత మిశ్రమైన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే కొన్ని కష్టాలు నష్టాలు కలిసి ఈ నెలలో, ఈ ఆగస్టు నెలలో మరి మిశ్రమైన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ మేషరాశి వాళ్ళకి మరి ఈ ఆగస్టు మాసంలో కుటుంబంలో కొంత చికాకులు కలిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్యలో కొన్ని చికాకులు, కొన్ని మరి సంఘటనలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉండటం, తర్వాత మనకి కలిగిన వాటిని తెలివిగా జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోవాలి. ఎంతైతే మనకు కలుగుతుందో దాన్ని బట్టి కొంత జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి. జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే కొంతమంది కొంత మరి అనారోగ్య విషయంలో, కొంత ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మరి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళు ఈ ఆగస్టు మాసంలో కొంత జాగ్రత్తగా ఉండి కొంత అప్రమత్తంగా ఉండాలి. అయితే వ్యాపార వ్యవహారాల యందు కొంత అనుకూలతగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఎవరైతే భాగస్వామ్య రంగంలో వాళ్ళు ఉంటారో కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అనుకూలమైన పరిస్థితులు అనేవి వీళ్ళకు ఉండవు. ప్రతికూలమైన ప్రతికూలమైన పరిస్థితులు అనేవి ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో భాగస్వామ్యం చేసేవాళ్ళు ఎవరిని కూడా భాగస్వామ్యం కలుపుకోకుండా ముందుకు వెళ్ళటం అనేది మంచిది. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా డెవలప్మెంట్ చేసుకోవాలి. ఉద్యోగస్తులకి మరి అనుకూలంగా లేదు, జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే ఆ ఉద్యోగస్తుల మరి వాళ్ళకు సంబంధించిన కొలీగ్స్ తోటి కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కొంత మాట జారకుండా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల విషయంలో మరి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టులో మరి ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు, జీవితానంద సౌఖ్యము కలిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సంతానం గురించి అనుకూలమైన శుభవార్తలు అనేవి ఎక్కువగా వినే అవకాశం అనేది ఉంటుంది. అలానే కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం, శత్రువుల ద్వారా కొంత గొడవలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. యంత్ర కర్మాగారాలందు కార్మికుల యందు శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది తక్కువగా ఉంటుంది. అయితే ఈ మేషరాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ధనపరంగా వాళ్ళు ఎంతైతే జాగ్రత్తగా ఉంటారో అంత మంచిది. ఎందుకంటే వాళ్ళకి గ్రహ సంచార వీక్షణం అనేది అనుకూలంగా లేదు. వాళ్ళు చేసే వృత్తిలో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళకి గ్రహ సంచారం అనేది ఎప్పుడైతే అనుకూలంగా లేదో వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరు. అలానే ఉద్యోగస్తులు కానీ వ్యాపార రంగం వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి. అలానే వస్త్ర వ్యాపారులు కానీ మరి కిరాణా షాపు వాళ్ళకి కానీ అనుకూలంగా ఉంటుంది. ఆభరణాలు అమ్మే జ్యువెలరీ షాపు వాళ్ళకి అనుకూలంగా ఉండదు. అలానే మిగతా రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి కానీ, తర్వాత హోటల్స్ వాళ్ళకి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో. ఆగస్టు మాసంలో ఈ మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు జాగ్రత్త ఉండాలి. విద్యార్థులకి కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు కూడా అనారోగ్య పరిస్థితులు ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతగా జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం అనేది జాగ్రత్త అవసరం. ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా కొంత వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు కొంత లౌకిక జ్ఞానంతో జాగ్రత్తగా వ్యవహరించడం అనేది విషయం, జాగ్రత్తగా వ్యవహరించాలి. తర్వాత అనారోగ్య విషయాల్లో కూడా, అంటే అనారోగ్యం చేయటం వల్ల కొంత ధనం ఖర్చే అవకాశం అనేది ఉంటుంది. కోర్టు తీర్పులు ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. గృహంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం అనేది ఉంటుంది. వ్యాపార రంగం వాళ్ళకి ప్రతికూల ఫలితాలు, మధ్యవర్తులపై ఆధారపడకుండా వాళ్ళు చేసే పనులన్నీ చక్కగా ముందుకు వెళ్ళటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే తీవ్ర ఒత్తిడి, అంటే ఉద్యోగస్తులకు కూడా తీవ్ర ఒత్తిడి ఉండి ఉద్యోగ నష్టం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అంటే ప్రమోషన్ల కంటే డిమోషన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయటం, తర్వాత కార్లు కొనుగోలు చేసే విషయంలో కార్లు కూడా కొనుగోలు చేస్తారు. అలానే టూ వీలర్స్ కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళు. ప్రయత్నాలు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా కొన్ని ఫలితాలు అనేవి ముందుకు సాగవు. కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో మరి
వీళ్ళు తెలుపు రంగు దుస్తులు కానీ ఎరుపు రంగు దుస్తులు కానీ ధరించడం మంచిది. వీళ్ళు మరి దత్తాత్రేయ స్వామిని కానీ షిరిడీ సాయిబాబా రంగం రాఘవేంద్ర స్వామిని కానీ కొలవటం లేకపోతే ఆ క్షేత్రాలకు వెళ్ళటం వల్ల వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు ఉత్తర దిక్కులో ప్రయాణం చేయటం వల్ల సత్ఫలితాలు పొందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః.